హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోస్లో ఎన్నో హ్యాండ్ వర్క్స్ చూపించాను. ఈ వీడియోలో నేను ఫిష్ వర్క్ హ్యాండ్ వర్క్ చూపించాలనుకుంటున్నాను. అయితే ఫిష్ వర్క్ హ్యాండ్ వర్క్ వేసుకోవడానికి నేను ఈ విధంగా ఫ్లవర్స్ డ్రా చేసుకున్నాను. సో వీటికై 3 ఫ్లవర్స్ వేశాను నేను. దీనిపై నేను లైట్గా పింక్ పెన్తో ఇలా ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. దానిపై స్కెచ్తో డార్క్గా ఇలా డార్క్గా చేస్తాను. ఈ విధంగా మొత్తం వేసుకుందాము. ఫస్ట్ ముందుగా ఇలా నేను స్కెచ్తో మార్క్ చేశాను. దీనికి మనం ఒక లీఫ్ డిజైన్ ఇద్దాము. ఈ విధంగా మొత్తం తీసుకుందాము. నేను ఇలా లీఫ్ డిజైన్స్ వేశాను. ఆ తర్వాత మనం దీనిపైన కొన్ని రకాల థ్రెడ్స్ తీసుకొని మనం వీటిని స్టిచ్ చేద్దాం. ఫ్రెండ్స్, వీటి కోసమే నేను కొన్ని రకాల థ్రెడ్స్ తీసుకున్నాను, కొన్ని కలర్స్. ఇది తెలుసు కదా, ఇది కోహినూర్ దారం అంటారు. సో నా దగ్గర ఉన్న కొన్ని థ్రెడ్స్ తీసుకున్నాను. వీటితో ఫ్లవర్స్ని ముందుగా స్టిచ్ చేద్దాము. ఫస్ట్గా మనం లైట్ పింక్ కలర్ థ్రెడ్ని తీసుకొని వీటిని స్టిచ్ చేద్దాం. నేను ఇలా ముందుగా నీడిల్కి థ్రెడ్ తీసుకున్నాను, లైట్ పింక్ కలర్ థ్రెడ్. దీన్ని ఈ ఫ్లవర్కి స్టిచ్ చేద్దాము. ఫస్ట్ మనం ఫిష్ వర్క్ కాబట్టి మనం ముందుగా ఇక్కడ సెంటర్లో ఇలా నీడిల్ తీసి ఇలా తీసి ముందుగా ఇలా ఇక్కడ కొద్దిగా క్లాత్ తీసుకొని ఈ థ్రెడ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అయినట్టుంటుంది, సరిగ్గా తీయడానికి రాదు. సో కాస్త మెల్లిగా మనం ఇలా నీడిల్ని లాగుతూ ఇలా కొద్ది కొద్ది క్లాత్ని తీసుకొని మనం స్టిచ్ చేస్తూ ఉండాలి, సిగ్జాగ్గా. ఇలా వస్తుంది. మనం ఇలా జిగ్జాగ్గా ఇది మొత్తం తీసుకోవాలి. ఈ అవుట్లైన్ వరకే మనం తీసుకోవాలి. జస్ట్ మనం థ్రెడ్ని జిగ్జాగ్గా వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఈ విధంగా ఫ్లవర్ లీఫ్ని మనం లైట్ పింక్ థ్రెడ్తో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము. ఇదే ఫిష్ వర్క్ అంటారు. సో మనం ఇటువైపు తీసి మళ్ళీ కింది నుంచి ఇలా సెంటర్లో తీసి నెక్స్ట్ ఇది మొత్తం వేయటమే. ఇలా వస్తుంది. ఇది జాలి టైప్గా వస్తుంది మొత్తం. సో ఇవన్నీ కూడా మనం సేమ్ ఇలాగే వేసుకుందాం. చూసారా, నేను ఇలా ఫ్లవర్స్ని ఇలా
వేసాను. ఆ తర్వాత మనం ఒక గ్రీన్ కలర్ థ్రెడ్తో ఇలా ఇది కాడాకుట్టు, ఇక్కడ నుంచి వచ్చేసి ఇదంతా కాడాకుట్టు. ఆ తర్వాత ఇది ఒక లీఫ్ డిజైన్, సేమ్ యాస్టిజ్ దీనిలాగానే ఫిష్ వర్క్. నేను ఇది వేసి చూపిస్తాను. చివరి నాకు వచ్చేసుకొని ఇక్కడ ఒక ఇటువైపు ఇటువైపు నీడు ఇలా తీసి ఇలా తీసి సేమ్ యాజ్ ఇస్ ఫిష్ వర్క్ ఇది ఎలా వేసామో ఇది కూడా అలాగే వేద్దాం. అంటే జస్ట్ ఇటొక కొన ఇలా ఇలా తీసుకోవడం మాత్రమే. అప్ టు డౌన్ వరకు ఇలా తీసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఇలా కిందికి బుక్ చేసుకొని మనం ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. మనం ఒక ముడి వేసుకొని కట్ చేసుకో. ఇలా చూసారు ఇలా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం యాజ్ ఇస్ ఇలాగే వేసుకున్నాము. మధ్యలో కుందన్ లేదా మిర్రర్తో మనం వీటి మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో అతికించుకోవచ్చు అంతే. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఫిష్ వర్క్ ఇలా వస్తుంది. ఇలా ఫిష్ వర్క్ ఆల్ ఓవర్ డిజైన్ మనం శారీస్ పైన కానీ డ్రెస్ పైన డ్రెస్సెస్ పైన కానీ లేదంటే దుపట్టా పైన కానీ అదే చిన్నపిల్లల ఫ్రాక్స్ పైన ఇలా చాలా ఈజీగా ఫాస్ట్గా మనము ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకోవచ్చు. చాలా 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 నైస్గా ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో మనం
ఒక చిన్న వర్క్ వేసుకున్నాము, అందుకోసమే నేను ఇలా జెరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఈ వీటి మధ్యలో మనం మిర్రర్ వర్క్ని కూడా వేసుకోవచ్చు, ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ బట్ నేను ఇక్కడ మీకు జస్ట్ ఇట్లా జెరీ థ్రెడ్తో చిన్న వర్క్ చూపిస్తాను. ఇది కూడా ఫిష్ వర్క్ లానే ఉంటుంది. సో ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది మల్టీ కలర్ థ్రెడ్. సో ఇక్కడ పింక్ కలర్ ఉంది. సో నేను దీన్ని ఎల్లో ఫ్లవర్కి యూజ్ చేస్తున్నాను. సేమ్ ఫిష్ వర్కే. మనం ఫిష్ వర్క్ ఎలా చేస్తామో అదే టైప్ ఇక్కడ మనం వర్క్ చేద్దాము. ఇంతకుముందు మనం ఫ్లవర్ ఏ విధంగా అయితే వేసామో అలాగే సేమ్ డిజైన్ ఇక్కడ కూడా వేద్దాము. ఇలా వస్తుంది. సేమ్ జిగ్జాగ్ వేసుకుందాము మధ్యలో. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మిర్రర్ వర్క్ కూడా వేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. అయిపోయింది. బ్యాక్ సైడ్ మనం ఒక నాట్ వేసుకొని జస్ట్ ఇక కట్ చేసుకోవడం. ఈ విధంగా త్రీ ఫ్లవర్స్కి కూడా యాసిస్ సేమ్ ఇలాగ వేద్దాము. అయిపోయింది చూడండి. ఇలా నేను జెరీ వర్క్తో జెరీ థ్రెడ్తో ఇలా ఆపోజిట్ కలర్ని డిజైన్ చేశాను. ఎలా ఉంది? బాగుందా? హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ వర్క్, ఫిష్ వర్క్, ఆల్ ఓవర్ ఫిష్ వర్క్ చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు యూస్ఫుల్గా ఉంటే ఈ వర్క్ని ట్రై చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. దాంతో నా మరిన్ని వీడియోస్ని మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.